వినతులతో ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, పోలవరం రాజధానిపై నివేదిక ఇవ్వనున్న సీఎం. అగ్రనేతలతో సీఎం రేవంత్ చర్చలు, పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణలపై హైకమాండ్ మధనం, కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు. అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం, 5 ఏళ్లలో జరిగిన నష్టంపై వివరణ, హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని హామీ. వాలంటీర్ల సాయం లేకుండా పెన్షన్లు ఇచ్చాం, లంచాలు తీసుకొని పాలనను అందిస్తాం, పిఠాపురం అభివృద్ధికి పాటుపడతానన్న పవన్. జులై 6న ఇద్దరు సీఎంల భేటీ, చంద్రబాబు రేవంత్ సహచరులన్న భట్టి, గురు శిష్యులం కాదని సీఎం క్లారిటీ ఇచ్చారన్న డిప్యూటీ సీఎం. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే ఎదగలేరు, ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వర్తించాలన్న కేసీఆర్, సర్కార్ పథకాలను అమలు చేయటం లేదని ఆరోపణ. ఉచిత ఇసుక విధానానికి చంద్రబాబు ఆమోదం, బీచ్ల నుంచి ఉచితంగా తీసుకెళ్లొచ్చన్న కొన్లు, బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు. ముందు ప్రజలకు సేవ, ఆ తర్వాతే సినిమాలు, రోడ్లను పట్టించుకోకపోతే ఓజీ కాదు క్యాజీ అంటారు, నిర్మాతలకు ముందే క్లారిటీ ఇచ్చానన్న పవన్. కేసులతో గొంతు నొక్కుతున్నారన్న కౌశిక్, చట్టపరంగా ఎదుర్కొంటామన్న హరీష్, అక్రమ కేసులకి భయపడేది లేదన్న కేటీఆర్. త్వరలోనే రుణమాఫీ అమలు చేస్తాం, రైతు బంధును రైతు భరోసాగా మార్చాం, హామీలపై చిత్తశుద్దితో ఉన్నామన్న భట్టి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర అంశాలు, ట్యాపింగ్ లో రాజకీయ, పోలీస్, మీడియా ప్రముఖుల పేర్లు, పరారీలో ఉన్న నిందితుడి ఇంట్లో 42 వస్తువులు సీజ్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పురోగతి, 5గురిని అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నంబటి. యువతి మిస్సింగ్ కేసులో యువకుడిపై కేసు, కూతురు తిరిగి రావడంతో తల్లి సంతోషం, రుణం తీర్చుకోలేనంటూ పవన్ కి కృతజ్ఞతలు. ప్రోటోకాల్ విషయంలో అవమానిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారన్న కోవా లక్ష్మి, కాంగ్రెస్ లో చేరనందుకే వేధిస్తున్నారన్న ఎమ్మెల్యే. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా, ఆమోదించిన గవర్నర్ నజీర్, వైసీపీ టైంలో డీజీపీ పనిచేసిన సవాంగ్. కాకినాడలో రెవెన్యూ సివిల్ సప్లై తనిఖీలు, 96 కోట్ల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం, 2 గోదాములను సీజ్ చేసిన అధికారులు. మార్కాపురంలో మిర్చి వ్యాపారి కిడ్నాప్, ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటం లేదని రైతుల ఆగ్రహం, గాలిస్తున్న పోలీసులు. తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జాబ్ మేళా, చెర్లపల్లి జైలు దగ్గర కార్యక్రమం. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ సోదాలు, ఇప్పటికీ 175 హోటళ్లు, గోడౌన్లపై దాడులు, 100కు పైగా కేసులు నమోదు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం, జేఎస్ఆర్ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి, మత్తు మందిచ్చి కార్లో రేప్ చేసిన కొలీగ్స్. జార్ఖండ్ సీఎం చెంపై సొరేన్ రాజీనామా, మరోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరేన్, జేఎంఎం కూటమి నేతగా ఏకగ్రీవ ఎన్నిక. నీట్ కి వ్యతిరేకంగా నిరసన వెల్లువ, ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్న విద్యార్థి సంఘాలు.